జీవన మాధురి నాలుగవ భాగం మూడవ భాగంలో సారథితో కలిసి అన్ని వసనాలు నేర్చుకుని వాటికి బానిసవుతాడు మోహన్ చివరికి సుహాసిని గురించి చెప్పి ఆమెని ప్రయత్నించమని మొత్తంగా అతన్ని సర్వనాశనం చేయడానికి సర్వ విధాల ప్రయత్నం చేయడంలో సఫలీకృతుడవుతాడు సారథి కథ కొనసాగుతుంది ఆ సెక్షన్లోని గోడ గడియారం ఒకటి కొట్టింది సుహాస్ని తప్ప అందరూ లేచి కాఫీకి క్యాంటీన్ కేసి బయలుదేరారు ఏమిటోయ్ మోహన్ ఇంకా కూర్చున్నావు ఫైల్ ముందేసుకొని క్యాంటీన్కు రావా అన్నాడు సారథి ఏమి ఎరగనట్టుగా లేదోయ్ ఈ ఫైల్ మీద డిస్పోజల్ రెండు నరకలా రాసి పంపించమన్నారు ఆఫీసర్ గారు ఇది రాసి సూపర్నెట్ గారికి పుటప్ చెయ్యందే సీట్లోంచి కదలుదలుచుకోలేదు నువ్వు వెళ్ళిరా అన్నాడు విసుగ్గా సరే వస్తా వెళ్ళిపోయాడు సారథి సుహాసిని మోహన్ ఇద్దరే మిగిలారు సెక్షన్లో ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నాడు మోహన్ ఏం కావాలమ్మా అంటూ వచ్చాడు ప్యూన్ వీరయ్య నాకు ప్లేటు గారే కాఫీ పట్రా మోహన్ గారికి ఏం కావాలో కనుక్కోంది సంబర పడిపోయాడు అతను నాకు ఒక ప్లేటు గారే కాఫీ పట్రా అంటూ పర్సులోంచి తీసి డబ్బులు ఇవ్వబోయాడు యాభై రూపాయల నోట్లే ఉన్నాయి అన్ని ఒక నోటు తీసి వీరయ్యకిచ్చాడు ఇంత చిల్లర యాడ దొరుకుద్ది బాబు చిన్న నోటు ఇవ్వండి అన్నాడు వీరయ్య చిల్లర లేదే అంటూ నసిగాడతను వీరయ్య ఇచ్చిన ఐదు రూపాయల్లో వారికి కావలసినవి కూడా తీసుకురా తర్వాత ఆయన దగ్గర వడ్డీతో సహా వసూలు చేసుకుంటాలే అంది సుహాసిని సుహాసిని ఎంత బతక నేర్చిన దానివి నేను నీకు వల వేయాలని చూస్తుంటే నువ్వే నాకు వల వేస్తున్నావు వెరీ గుడ్ అనుకున్నాడు మనసులో వీరయ్య వెళ్ళిపోయాడు నేను మీకు తిరిగి ఇవ్వననుకోండి ఏం చేస్తారు మాట కలుపుతూ నవ్వుతూ అన్నాడు నేను అసలు అడగనే అడగను ఇచ్చినా తీసుకోను అప్పుడు మీరేం చేస్తారు కిసుక్కున నవ్వింది ఆమె వైపు చూశాడతను మెరిసే అందం కాకపోయినా ఆకర్షణం ఆకర్షణీయమైన ముఖం ఒంపుల సొంపులతో పుష్టిగా ఉన్న నిండైన విగ్రహం మీ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆ డబ్బులు దాంట్లో పడేస్తాను ఘనకార్యం చేస్తారు కానీ మీ ప్రియమిత్రుడు సారథి కాఫీకి పిలిచిన వెళ్ళలేదేం రోజూ పూసుకు తిరుగుతుంటారుగా వెళ్ళేవాడినే కానీ ఈ అర్జెంటు డిస్పోజల్ అడ్డం వచ్చేసింది పాపం అతను ఎంత నొచ్చుకున్నాడో ఏమో ఎలా అయినా మీరు సారథికి చాలా క్లోజ్ అయ్యారు ఈ మధ్య సృష్టిలో తీయనిది స్నేహమే నోయ్ అన్న సామెత బహుశా సారథిని చూసే పుట్టి ఉంటుంది నేనొక్కడినే ఏమిటి అతనితో క్లోజ్గా ఉండేవాళ్ళు నేను కాక ఇంకెవరో కూడా ఉన్నారట మీకు తెలుసా భావగర్భితంగా అడిగాడు సుహాసిని మాట్లాడలేదు ఆమె ముఖంలో ఏ భావము చదవలేకపోయాడు మోహన్ తెలియదు అన్నట్టు చెయ్యి తిప్పింది మీ శ్రీమతి గారి దగ్గర నుంచి ఉత్తరాలు ఏమైనా వస్తున్నాయా ఇప్పుడు ఎయిత్ మంత్ అయి ఉండాలి లోగడ మీరు చెప్పిన ప్రకారం హెల్త్ జాగ్రత్తగా చెకప్ చేయించుకుంటున్నారా ముభవంగా తలూపాడు ఐదు నిమిషాలు ఇద్దరి మధ్య మౌనంగా గడిచింది సుహాసిని గారు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటది ఓరగా చూసింది ఆఫీస్ అయినాక మీరు నాకు కాసేపు కంపెనీ ఇవ్వాలి ఏమిటండోయ్ ఉన్నట్టుండి మీకు ఇలాంటి మంచి బుద్ధి పుట్టింది మీరు మీ బర్త్డే పార్టీ ఇచ్చారు ఇప్పుడు కాఫీ తెప్పిస్తున్నారు రెండుసార్లు మీకు బాకీ పడ్డాను మీ రుణం కాస్తైనా తీర్చుకుందామని అలా అయితే రాను బింకం చూపించింది నిజం చెప్పమంటారా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంతలోనే సీరియస్ అయిపోయింది సుహాసిని మోహన్ గారు కొన్ని రోజులుగా నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను మీ పార్టీ కోసం కాకపోయినా మీకోసం వస్తాను ఓకే సాయంత్రం నేను ముందు పెడతాను తర్వాత ఒక పది నిమిషాల్లో మీరు వచ్చేయండి ఓకే థ్యాంక్ యూ నా ఆహ్వానాన్ని మన్నించవేమో అనుకున్నాను వెరీ కైండ్ ఆఫ్ యూ నో మెన్షన్ అంది సరే కానీ మీ ప్రాణ స్నేహితుడు మీ ఆరో ప్రాణం సాయంత్రం ఐదు కాగానే మిమ్మల్ని ఎక్కడికో తెలియని లోకాలకి తీసుకుపోతాడు కదా మరి మీరు మనోరమ హోటల్కి ఎలా రాగలరు అంది మీకోసం కేవలం మీకోసం వాణ్ణి సాయంత్రం వదిలేస్తాను చూస్తానుగా రాకపోయారో అర్ధోక్తిలో ఆపేసింది సుహాసిని సుహాసిని నిన్నో పట్టు పట్టకపోతే ఒట్టు ఎంతైనా గుండెలు తీసిన బంటువి నువ్వు అనుకున్నాడు ఈలోగా వీరయ్య కాఫీ టిఫిన్ పట్టుకొచ్చాడు ఇద్దరు టిఫిన్ ఇద్దరు టిఫిన్ తిని కాఫీ తాగేశారు వీరయ్య గ్లాసులు ట్రేలో పెట్టుకొని వెళ్ళాడు ఏదో మాట్లాడబోయాడు అతను ముంద అర్జెంట్ కాగితం చూడండి టైంకి ఇవ్వకపోతే ఆఫీసర్ గారు శ్రీముఖం ఇస్తారు అంది పలువరుస తుక్కుమనిపిస్తూ రెండయ్యేసరికల్లా సూపర్నెట్ గారితో సహా అందరూ సీట్లలో కూర్చున్నారు ఫైళ్లు ముందేసుకుని తను పూర్తి చేసిన డిస్పోజల్ ప్యూను చేత సూపర్నెట్ గారికి పంపించేశాడు అతను సిగరెట్ కాల్చుకోవటానికి కారిడార్లోకి వెళ్ళాడు ఒక్క నిమిషం ఆగి ఆరాటం భరించలేక సారథి కూడా అతని దగ్గరికి వెళ్ళాడు అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు మోహన్ ఏం శిష్య వంద క్యాండిల్ బల్బులా వెలిగిపోతుంది నీ ముఖం పండా కాయ కాయ కాదు పండు కాదు అదేమిటోయ్ సరిగ్గా చెప్పు మనోరమలో కాఫీకి ఇన్వైట్ చేశారు వస్తానంది నేను మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలన్నాను తను నాతో ముఖ్య విషయం మాట్లాడాలట సారథి ముఖంలో రంగులు మారాయి వెంటనే తేరుకొని పెదవులపై చిరునవ్వు మెరిపిస్తూ అన్నాడు ఇంకా ముఖ్య విషయం వేరే ఏముంటుంది అదే విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ యంగ్ జెంటిల్మ్యాన్ సారధి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అయ్యే వరకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంది మోహన్కి సుహాస్ని వ్యానిటీ బ్యాగ్ వయ్యారంగా ఊపుకుంటూ అందంగా నడిచి వెళ్తోంది బందర్ రోడ్డు మీద సైకిల్ మీద వస్తున్న మోహన్ మనోరమ హోటల్ ఇంకా ఒక వంద గజాల్లో ఉందనగా ఆమెను కలుసుకుని సైకిల్ దిగి ఆమెతో పాటు నడవసాగాడు సారీ ప్లీజ్ నేను మీతో మనోరమకు రావటం లేదు చిరునవ్వు నవ్వుతూనేంది నీరు కారిపోయాడు మోహన్ ఎందుకని అన్నాడు నీరసంగా నా ఇష్టం నవ్వుతూనే అంది చెంప పగలగొట్టాలని అనిపించింది మోహన్కి కానీ తను అసహాయుడు మధ్యాహ్నం అడిగితే వస్తానని ప్రామిస్ చేశారుగా అప్పుడు ఎస్ అన్నాను ఇప్పుడు నో అంటున్నా ఎందుకని నన్ను ఇలా ఏడిపించడం మీకు న్యాయమా ఏడుపు మా జన్మ హక్కుని మీ మగజాతి మా మీద ముద్ర వేశారుగా మరి పాపం ఏడుస్తానంటున్నారు ఏమిటి ఘోరం అవాక్కైపోయాడు మోహన్ ముందు నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి గద్దించి అడిగింది అడగండి అన్నాడు నిర్లిప్తంగా మీ ఇల్లెక్కడా సూర్యారావుపేటలో మీకు తెలుసు అనుకుంటాను ఏ వీధిలో దాసరివారి వీధి మీ ఇంటికి నేను వస్తే మీరు నేను తప్ప ఎవరూ ఉండరుగా ఉండరు అయినా అదేమిటి అలా అడుగుతున్నారు కావాలి కనుకనే మీరు మా ఇంటికి నిజంగా వస్తారా అనుకుంటున్నారా లేక భయం అనుకుంటున్నారా మతిపోయింది మోహన్కి ఊసి దీని దుంపదెగా సారది అన్నట్టుగా ఇది పెద్ద గ్రంథ సాంగురాలు అందుకని డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తానంటుంది సరే కానీ ఏమిటి ఆలోచిస్తున్నారు మీ ఇంటికి రమ్మంటారా వద్దంటారా కోపంగా అడిగింది రండి రండి హాట్లీ వెల్కమ్ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు అడిగితే ఏమని చెప్తారు ఆలోచనలో పడ్డాడు మోహన్ మంచి పాయింటే ఇది మాట్లాడరేం రెట్టించింది మా పెద్దమ్మ కూతురని చెబుతాను అన్నాడు నాన్సెన్స్ మీరిలాంటి పిరికి పందనుకోలేదు అతని ముఖం కందగడ్డలా అయింది ఏమని చెప్పమంటారు ఆమెనే అడిగాడు రాజీ ధోరణిలో ఉన్నదిన్నట్టు చెప్పండి ఏమని మా ఆఫీస్లో పనిచేసే అమ్మాయి నాతో పనుండి వచ్చిందని చెప్పండి అలాగే ఇంకా అలా గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డారేమిటి మీరు సైకిల్ ఎక్కండి నేను రిక్షా ఎక్కుతాను ముందు అతని సైకిల్ వెనక సుహాసిని రిక్షా బయలుదేరాయి సూర్యుడు తన ప్రతాపం కోల్పోతున్నాడు చల్లగాలులు అప్పుడప్పుడు వీస్తున్నాయి రోడ్లు రద్దీగా ఉన్నాయి సాయం సమయం అవటం వల్ల ఒక ఇరవై నిమిషాల్లో అతని ఇల్లు వచ్చేసింది తలుపు తాళం తీయగానే సుహాసిని ఇంట్లో అడుగుపెట్టింది సుహాసిని ఇంట్లోకి రావటం చుట్టుపక్కల వాళ్ళెవరూ గమనించినట్టు లేరు అతిథి మర్యాదలు లేవా చనువుగా అడిగింది సుహాసిని ఉండండి టిఫిన్ చేసి పెడతాను అన్నాడు ఇంకా నయం వంట చేసి పెడతాను అనలా ఎగతాళిగా అంది సుహాసిని అలమరలో డబ్బాలోంచి నాలుగు బిస్కెట్లు తీసి ప్లేట్లో పెట్టి ఆమె ముందు పెట్టాడు సుతారంగా పంటితో కొరుకుతూ అందామె మీ శ్రీమతి లేకపోవటం అన్ని విధాలా లోటుగా ఉందని మీ ఇల్లు చూస్తేనే తెలుస్తోంది ఆమె ఆ మాట ఏ ఉద్దేశంతో అన్నదాన్ని ఆలోచిస్తున్నాడు మోహన్ ఇలా మీ ఇంటికి మీ శ్రీమతి లేనప్పుడు వచ్చి మీరిచ్చిన బిస్కెట్లు తినటం ఒంటరిగా మీతో గడపటం థ్రిల్లింగ్గా ఉందండి అంది ఆమె మాటల అర్థాన్ని మరోలా ఊహించుకున్న అతను తట్టుకోలేకపోతున్నాడు ఆమె వైపు చూస్తూ గుటకలు మింగుతున్నాడు ది బై మీరేదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు అంది చటుక్కున తలుపులు మూశాడు మోహన్ ఆ విషయం నీలాంటి అనుభవశాలికి తెలియందేమీ కాదు నీ సంగతి నాకు ముందే తెలుసు ఇప్పుడు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావో తెలుసు ఇదిగో నీ రేటు యాభై రా అంటూ ఆమెని కౌగిలించుకున్నాడు ఆమె అతని చంపలు ప్రేమగా నిమిరింది పరవశించిపోయాడు మోహన్ అంతే మరుక్షణంలో మోహన్ చంపలు పేలిపోయాయి తిరుగుబోతు అనుకుంటున్న సుహాసిని దగ్గర నుంచి ఇలాంటి పరిణామం ఎదురవుతుందని ఊహించిన అతను ఖిన్నుడయ్యాడు కానీ మరుక్షణంలో అతని పురుషాహంకారం దెబ్బతింది ప్రతీకారం బుసలు కొట్టింది నిన్నిప్పుడు బలవంతంగా అనుభవిస్తే నీకు దిక్కెవర చూస్తాను అంటూ ఆమెని బలవంతంగా మంచం మీద పడేయటానికి ప్రయత్నించసాగాడతను ఆమె ఏమాత్రం పెనుగులాడలేదు సుతారంగా చేతులు తిప్పి అతని మెడ మీద కుడి చేత్తో కొట్టింది ఎడమ చేత్తో పొట్ట మీద కొట్టింది ఆ దెబ్బలకి జీవాలు కుంగిపోయినట్లయింది అతనికి మంచం మీద వాలిపోయాడు ఎలా ఉంది మోహన్ మన కరాటే దెబ్బ నవ్వుతూ అడిగింది ఇప్పుడైనా గుర్తు తెచ్చుకోండి ఈ విద్య ఆయుధంలా నా చేతిలో ఉండబట్టే నేను ఏ మగాడితో అయినా చనువుగా ఉంటాను ఎవరితో ఎక్కడికైనా వస్తాను అబ్బా అమ్మా అంటూ బాధగా మూలుగుతున్నాడతను స్త్రీ సహజమైన జాలి పెళ్ళుబికింది సుహాసినిలో అతను మెడ మీద చెయ్యి పెట్టి మృదువుగా రాసింది కొంతసేపు పొట్ట మీద రెండు చేతులతో మృదువుగా తట్టింది వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు లేచి వెళ్ళి ఒక గ్లాసుడు మంచినీళ్ళు తెచ్చి తాగించింది ఒక ఐదు నిమిషాల్లో సేద తీరింది మోహన్కి బాబోయ్ నన్ను మళ్ళీ ఏమీ చెయ్యవు కదా మిమ్మల్ని చూస్తే భయంగా ఉంది నాకు ఏడిపించింది అతన్ని క్షమించండి సుహాసిని చచ్చిన పాముని ఇంకా ఎందుకు చంపుతారు క్షమాపణ వరకు ఎందుకులేండి నిజం తెలుసుకున్నారంతే చాలు సుహాసిని నేనంటే నీకు ఇష్టం లేదా మరి నాతో అంత చనువుగా ఎందుకు ప్రవర్తించారు నేను ఒంటరిగా ఉంటున్నానని తెలిసి నా ఇంటికి ఎందుకు వచ్చారు మీద చెయ్యి వెయ్యబోతే నాకు ఈ శిక్ష ఎందుకు విధించారు నువ్వు నాతో ఏదో ముఖ్య విషయం మాట్లాడాలన్నావు అది ఇది కాదా మరి సారథి నీ గురించి అలా చెప్పాడే ఆహా అయితే నా అనుమానం నిజమైందన్నమాట సారథి నీతో అంత క్లోజ్గా తిరుగుతున్నప్పుడే అనుకున్నాను నా గురించి నీకు ఏదో చెప్తాడని ఏం చెప్పాడేమిటి ముందు మీరు దయచేసి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి ఆ రోజు పార్క్లో మీ పక్కనున్న వ్యక్తి ఎవరు చెప్తాను దాని గురించి సారధి నీకేం చెప్పాడు దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి నాకు సిగ్గుగా ఉంది సుహాసిని గారు నాకు లేదంటున్నానుగా చెప్పండి ఆ రోజు పార్క్లో నీతో ఉన్న వ్యక్తి నీ ప్రియుడని మీరలా రోజుకో ప్రియుడితో పార్క్లోకి వస్తారని చెప్పాడు మీ రేటు యాభై రూపాయలట తనకు నీతో చాలా కాలంగా స్నేహముందట నేను మిమ్మల్ని ఆహ్వానించటం ఇదంతా అతని సలహా ప్రకారం జరిగిందే నిజంగా నేను అలాంటి దాన్నని అనుకున్నారా అప్రయత్నంగా నవ్వు వచ్చింది మోహన్కి మీ చనువు చూసి భ్రమపడ్డాను ఇప్పుడు మీ నిజస్వరూపం తెలుసుకుని బుద్ధి తెచ్చుకున్నాను మిమ్మల్ని కొట్టినందుకు నేను బాధపడ్డాను కానీ ఆ పరిస్థితిలో నాకు అంతకన్నా గత్యంతరం లేదు ఉద్యోగరీత్యా అందరితో కాస్త చనువుగా మాట్లాడినంత మాత్రాన ఆడది ప్రతి మగవాడికి తన శీలాన్ని అర్పిస్తుందనుకోవడం పొరపాటు ఇది మీరిప్పుడు తెలుసుకున్నారు మీ ఫ్రెండ్ ఇదివరకే తెలుసుకున్నాడు పోతే కొన్ని విషయాలు ఉన్నాయి అవి మీకు ఇప్పుడు చెప్పటం నాకు ఇష్టం లేదు సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వారికే చెప్తాను అందాక వేచి ఉండండి మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాను గుర్తుందా అందుకే అసలు ఇక్కడికి వచ్చింది నేను మొదట్లో పెంచుకున్న మీరు ఇప్పుడు అందరి చేత సహింపబడుతున్నారు సిగరెట్టు పేకాట తాగుడు అలవాటు చేసుకున్నారు దీనికి కారకులు ఎవరో నాకు తెలుసు అయినా నేను మిమ్మల్ని తప్పు పడుతున్నాను కారణం మీలో బలహీనత లేనిదే మిమ్మల్ని ఇతరులు పాడు చేయగలరా నేను మీ ఇంటికి ఒంటరిగా వచ్చాను ప్రస్తుతం మీతో తలుపులు మూసిన గదిలో ఉన్నాను ఏమైనా చేయగలుగుతున్నారా నన్ను అంతే మీరు అంతే పరోక్షంగా మీరు మీ శ్రీమతికి ద్రోహం చేస్తున్నారు ఆమెకి విషయాలు తెలిస్తే గుండె పగిలిపోతుంది మారటానికి ప్రయత్నించండి మారండి లేదంటే మీ సంసారం విచ్ఛిన్నమైపోతుంది దానికి బాధ్యులు మీరే అవుతారు తలుపులు తెరవండి ఇప్పటికే లోపల ఏదో అయిపోయిందని అమ్మలక్కలు తెగ ఆరాటపడిపోతూ ఉంటారు వెళ్లే ముందు ఒక్క మాట దాంపత్యం మధురమైన పాయసం లాంటిదండి దాంట్లో ఒక్క విషబిందువు చిలికినా అది చెడిపోతుంది నన్ను మీ శ్రేయోభిలాషగా గుర్తించండి చాలు అతను తలుపు తెరవగానే సుడిగాలిలా దూసుకుపోయింది ఆమె వెళ్ళిన పావు గంటకి సారథి తయారయ్యాడు సుహాసిని గురించే తీవ్రంగా ఆలోచిస్తున్న మోహన్ సారథి రాగానే సిగరెట్ ఆఫర్ చేసి జరిగిందంతా వివరంగా చెప్పాడు ఏడిసింది కొత్తవాడివి అమాయకుడివి కదా అని నీ దగ్గర ఫోజు వెలగబెట్టిందోయ్ పోజు యాభైకి బదులు వందో రెండొందలు నీ దగ్గర కాజేయాలని దాని ఎత్తు నీ మీద ఏమీ ఇంట్రెస్ట్ లేదని చెప్పింది హోటల్ కాకుండా సరాసరి నీ ఇంటికి ఎందుకు వస్తుంది నీ పెళ్ళం లేదని తెలుసు కూడా వచ్చిందంటే అర్థం ఏమిటి తలుపులు మూసి మరి నీతో అంతసేపు గడిపిందంటే ఆవిడకి నీ మీద ఇష్టం లేదంటావా మోహన్ బుర్రా వేడెక్కిపోయింది తరచి తరచి ఆలోచిస్తే సారథి మాటలే నిజమనిపిస్తున్నాయి ఇప్పుడు అతనికి మోహన్ నువ్వు చాలా పొరపాటు చేసావోయ్ రెండోసారి అంటే తలుపులు మూసి ఉన్నప్పుడు నీ దగ్గర కూర్చుంది చూసావు అప్పుడు సర్లే కానీ జరిగిందేదో జరిగిపోయింది బెటర్ లక్ నెక్స్ట్ టైం మోహన్ చేయి చేయిపెట్టి మళ్ళీ అన్నాడు సారథి మోహన్ నేను నిన్ను మనసావాచా శిష్యుడిగా భావించాను నీ బాగోగులు పూర్తిగా నావి నా మాటలే పూర్తిగా నమ్ము సుహాసిని లాంటి తిరుగుబోతుల మాటలు చచ్చినా నమ్మకు తెలిసిందా అన్నాడు కావిలించుకుంటూ సరే గురు అన్నాడు మోహన్ సుహాసిని మీద అసహ్యం కలిగించుకొని సారదంటే మరింత ఏర్పడింది మాధురి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయి ఇన్ని ఉత్తరాలు రాస్తున్నా మీ దగ్గర నుండి జవాబు రాలేదెందుకని మీ ఆరోగ్యం బాగుందా ఏమైనా సుస్థి చేసిందా వెంటనే మీ క్షేమ సమాచారాలు తెలపవలసిందని రాసింది డబ్బు మీరేం పంపటం ఈ మధ్య ఎందుకని కారణం విసదపరచండి అని రాసింది కొన్ని ఉత్తరాల్లో సారథి సలహా ప్రకారం ఉత్తరాల నన్నింటినీ చెత్తబుట్టలో పడేస్తున్నాడు మోహన్ డబ్బు పంపటం పూర్తిగా మానుకున్నాడు ఆఫీస్ లేని సమయంలో సారథితో కలిసి సిగరెట్లు తగలయ్యటం పేకాడటం తాగటం వీటికి మాత్రం విసుగు విరామం లేదు మధ్య మధ్యలో మాధురి బాధపడకుండా ఉండేందుకు ఒక రెండు వాక్యాలు గెలకసాగాడు ఉత్తరాలలో నేను బాగానే ఉన్నాను నువ్వు బాగున్నావా అక్కడంతా కులాసాగా ఉన్నారా అని ఒకరోజు ఉదయం రాత్రి సారథితో పాటు పేకాట ఆడి తాగి రెండింటికి ఇంటికి చేరుకున్న మోహన్కి ఏడింటికి కానీ మెలకు రాలేదు నిద్రలో ఒకటే కలలు తనకి ఎవరో అపురూప సౌందర్యవతులతో ఏ దివ్య సీ సీమలలోనో శృంగార విహారాలు జరుపుతున్నట్లుగా స్విమ్మింగ్ పూల్స్లో జలక్రీడలు ఆడుతున్నట్లుగా లేచిన తర్వాత అనుకున్నాడు మోహన్ అబ్బా స్త్రీ సుఖం ఎన్ని రోజులు లేకపోవడం ఎంత బాధాకరం ఏమిటో సారథి చెప్పే మాటలు అతను చెప్పినంతసేపు నిజమనిపిస్తాయి తర్వాత ఆలోచిస్తే పెళ్ళం పుట్టింటికి వెళ్ళినప్పుడు మొగుళ్ళందరూ అవినీతి అవినీతి రకంగా ప్రవర్తిస్తున్నారా అనిపిస్తుంది సారదే సుహాసిని అఫైర్కి కారకుడు కానీ సుహాసినితో వ్యవహారం బెడిసి కొట్టింది బజారు స్త్రీలతో పోయి రోగాలు తగిలించుకోవటం తనకిష్టం లేదు ఏ ఆడదన్నా దేవతల ప్రత్యక్షమై తనని కరుణించకూడదు సిగరెట్ వెలిగించి వెచ్చదనం అనుభవిస్తూ బద్ధకంగా మత్తుగా ఒళ్ళు విరుచుకున్నాడు మోహన్ తలుపు మీద దబదబా బాదిన చప్పుడు వినిపించింది విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీశాడు న్యూస్ పేపర్ వాడేమో అనుకుని ఎదురుగా పని మనిషి మల్లమ్మ ఆ సమయంలో మల్లమ్మ ఎంతో అందంగా ఉందనిపించింది నల్లగా ఉన్న నిండుగా ఆకర్షణీయంగా ఉన్న ముఖం లావుగా దుఃఖముక్కలా ఉన్న శరీరం ఏటి బాబు అలా చూస్తారు నానిప్పటికి రెండుసార్లు వచ్చి తిరిగిపోయినాను అంట్లేయండి పెరటివైపు వెళ్తాను మోహన్ బుర్రలో ఏదో మెరుపు మెరిసింది అవి తర్వాత వేస్తాను కానీ ముందు ఇల్లుడు సిగరెట్ పీకలతో అసహ్యంగా ఉంది అన్నాడు సరే బాబు అంటూ లోపలికొచ్చింది కావాలని మల్లమ్మకు తగిలి తగిలినట్టు తగిలాడు మల్లమ్మ ఏమీ అనలేదు గో అహెడ్ అంది మోహన్లోని పశువు మల్లమ్మ గమనించకుండా మెల్లగా తలుపులు ఊరగా వేసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు మల్లమ్మ ఇల్లు ఊడుస్తోంది మల్లమ్మ అతనికి తెలియకుండానే అందులో ఆప్యాయత తొడికిస్రాడుతోంది ఏంది బాబు అంది ఊడుస్తూనే నీకు పిల్లలు ఎంతమంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబద్ధం ఏంది బాబు నాను కట్టబడి కంటే మీరు అట్టా అంటారేంటి ఎందుకో చెప్పమంటావా చెప్పండి నీకు ఇద్దరు పిల్లలంటే ఎవ్వరూ నమ్మరు నిన్ను చూస్తే పాతిక సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదనిపిస్తుంది పళ్ళికిలించి రాళ్ళు దొర్లించినట్లుగా నవ్వింది మల్లమ్మ ఏంది బాబు ఏంది ఎవరం చటుక్కున లేచి జేబులోంచి పది రూపాయల నోటు తీసి ఇదిగో మల్లమ్మ ఇందా అన్నాడు ప్రేమ కురిపిస్తూ ఏంటి బాబు ఎందుకు ఇది ఊరికే అంటూ చేతిలో పెట్టి చెయ్యి పుచ్చుకున్నాడు థూ అని విదిలించుకొని పది రూపాయలు అతని ముఖం మీద కొట్టింది మల్లమ్మ గడగడ వణికిపోయాడు మోహన్ కథ అడ్డం తిరిగిందే ఇది కూడా నీతిమంతురాలేనా ఏమిటి కొంపదీసి ఆ చీపురు కట్ట తన వీపు మీద తిరగేసి తనని లాగి పరువు నిలువునా తీసేయదు కదా భగవంతుడా నన్ను రక్షించు ఆపద సమయం కనుక దేవుడు గుర్తుకొచ్చాడు మోహన్కి రెండు నిమిషాలు ఆ గదిలో భయంకర వాతావరణం చిందులేసింది అసహాయంగా చూస్తూ కూర్చున్నాడు మోహన్ చేతిలోని చీపురు కట్టని అలాగే పట్టుకుని ఏం కథ అంది మల్లమ్మ బొంగురు గొంతుతో ఏం లేదేం లేదు ఏమనుకోకు బుద్ధి తక్కువైపోయింది అల్లరి చేయకు బిక్క చచ్చిపోయి బతిమాలుతున్నట్టుగా అన్నాడు వెకిలిగా నవ్వింది మల్లమ్మ ఎందుకు బాబు అంత ఇదైపోయినారు నాను లేదుగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది మోహన్కి ఆశగా మల్లమ్మ కేసు చూస్తూ నీకు ఇష్టమేనా అన్నాడు ఎందుకిట్టం ఉండదు డబ్బు సేదా ఈసారితో పూర్తిగా ధైర్యం పుంజుకున్నాడు మరి ఎందుకలా విసిరి కొట్టావు పది రూపాయల నోటు మీకైనా నాయం ఉండాలా బాబు పని మనుషులం మేమంటే నీతి లేని వాళ్ళం మీ పెళ్ళాలు లేనప్పుడు మీరు మీకు మా ఒళ్ళు అప్పగిత్తాం కదా అని మీ ఉద్దేశం అవును కాదని నేనంటేగా బాబు ఇంకేమిటి మరి ఏం లేదు బాబు ఆ పని చెయ్యాలంటే దీనిలో చాలా బాధలున్నాయి నా మొగుడు సచ్చినోడికి తెలియకూడదు నీ పెళ్ళానికి తెలియకూడదు కూలి గిట్టదు బాబు ఓ పాతికన్నా పడయ్యందే దేనికో దీనికోసమా మల్లమ్మా ఇంత రాద్ధాంతం చేశావు అంటూ లేచి జేబులోంచి ఇంకో పదిహేను రూపాయలు తీసి ఇందాకటి పది రూపాయలు కలిపి మల్లమ్మ చేతిలో పెట్టి తలుపేసరా అన్నాడు హుషారుగా పాతిక రూపాయలు మడిచి గుడ్డ సంచిలో పెట్టుకొని ఒంటిన దోపుకుంది కానీ తలుపులు వెయ్యలేదు మల్లమ్మ రామల్లమ్మ త్వరగా బాబూ అసలు ఏమీ తెలుదు ఇప్పటికిప్పుడే అంటే ఎలా నీరు కారిపోయాడు మోహన్ అమ్మ దీని దుంపదగా ఇలా అంటుందేమిటి పాతిక రూపాయలు కాజేసి అనుకున్నాడు మల్లమ్మే అంది మళ్ళీ ఆ మధ్యన మీరు ఆడమనిషిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని తలుపులేసుకున్నారంటగా సుహాసిని మాట ఆ సంగతి నీకేలా తెలుసు అన్నాడు పాలిపోయిన ముఖంతో ఆమెవరో ముఖం సూల్లేదంట కానీ మీరు ఆమెతో కులికినారని పక్కింటి ఆడోళ్ళంతా అనుకుంటున్నారు అమ్మగోరు రాగానే మీ మీద సానా చెప్తారంట అసలు మగాళ్ల సేత మిమ్మల్ని అడిగిద్దామనుకున్నారంట ఏంటి పాడు పనులని వాళ్ళు ఇంటివాళ్ళు కాదు కదా మీలాగే అద్దకుండేవాళ్ళు కదా అని ఊరుకున్నారంట విసుగ్గా అన్నాడు మోహన్ ఆ సంగతంతా అలా ఉంచు ముందు నువ్వురా భలే ఓరే బాబు వాళ్ళంతా మిమ్మల్ని ఎయి కళ్ళతో చూస్తున్నారు ఇప్పుడు తలుపులు మూస్తే ఇద్దరం దొరికిపోమా మీ పరువు పోతుంది బాబు మరేం చేద్దామంటావు నీరసంగా అన్నాడు తొందరపడకండి బాబు వాళ్ళ కళ్ళల్లో మా ఆయన కళ్ళల్లో కారం కొట్టి ఏ రేపో నేను ఏర్పాటు చేస్తాగా అప్పుడు చక్కగా ఎప్పుడు నాను మిమ్మల్ని తీసుకెడతాగా అంతేకాదు బాబు నా దగ్గర మంది చిన్న వయసు పిల్లలున్నారు వాళ్ళు నాను చెప్తే కాదనరు కావాలంటే వాళ్ళను కూడా మీకు అప్పగిస్తాను థ్యాంక్ యూ మల్లమ్మ నువ్వు ఆదిశక్తి వనుకొని ఇంతకాలం అడగడానికి కూడా భయపడ్డాను ఇప్పుడు కనీసం కౌగులించుకుని ముద్దన్న పెట్టుకో మహా ఇదిగా ఉంది అంటూ మల్లమ్మ మీదికి రాబోయాడు సి అదిలించింది మల్లమ్మ ఏమిటి మల్లమ్మ మళ్ళీ నాకు ఇలాంటి కకృతి పనులు గిట్టవు బాబు అంటూ తలుపులు రెండు బార్లాగా తీసేసింది హతాసుడయ్యాడు మోహన్ ఊడ్చి అంట్లు తోమి వెళ్ళిపోయింది మల్లమ్మ వంట చేసుకుంటే చేసుకుంటున్నాడు లేకపోతే లేదు మోహన్ రాత్రిళ్ళు దాదాపు మానేసినట్టే పేకాటో డ్రింకో అడ్డం తగులుతూనే ఉంది ఈ పూట వంట చేయాలనిపించలేదు తొమ్మిదిన్నరకి హోటల్కి వెళ్ళి భోజనం చేద్దామనుకున్నాడు పేపర్ చూస్తూ కూర్చున్నాడు నమస్కారం మోహన్ గారు అంటూ వచ్చాడు విశ్వనాథం పక్క పోర్షన్లోని పార్వతి మొగుడు విశ్వనాథం ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు వయస్సు నలభై ఉంటుంది నమస్కారం విశ్వనాథం గారు రండి కూర్చోండి అంటూ కూర్చీ చూపించాడు మోహన్ కూర్చున్నాడు విశ్వనాథం ఏదో పని మీద వచ్చినట్లున్నారు అవును గంభీరంగా ఉందాయన ముఖం చెప్పండి చెప్తాను మీకు బాధ కలిగించేదైనా సరే చెప్పక తప్పదు విశ్వనాథం కేసు తీవ్రంగా చూశాడు మోహన్ విశ్వనాథం మొదలుపెట్టాడు మీరీ ఇంట్లో పెళ్లి కాకముందు నుంచి ఉంటున్నారు చాలా మంచివారని బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నారు ఎవరి చేత వేలెత్తి చూపించుకోలేదు మీరు పెళ్లి చేసుకుని కాపురం ఇదే ఇంటిలో పెట్టారు మీ దాంపత్యం చూసి మేమంతా ఎంతో సంతోషించాం ఆలు మగలంటే పాలు నీళ్లలా కలిసిపోయి అన్యోనతానురాగంతో మీ ఇద్దరిలా ఉండాలని ఎంతో ఇదిగా ప్రశంసించారు మీ జంటని అలాంటిది ఈ మధ్య అంటే మీ భార్య పుట్టింటికి వెళ్ళిన తర్వాత మీలో ఎంతో మార్పు కనిపిస్తోంది మీకు చెడ్డ స్నేహాలు పాడు అలవాట్లు అయినాయని అందరికీ తెలిసిపోయింది రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి రావటమే వాటికి నిదర్శనం ఈ మధ్య ఒక రోజున ఒక కులుకులాడిని ఇంట్లో పెట్టి తలుపులేసుకున్నారు లోపల ఏం జరిగిందో ఊహించలేనంత మూర్ఖులు కారు లోకులు మీకు తెలుసుగా తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రువులు అని ఇప్పుడు మీరంటే దాదాపు అందరూ అసహించుకుంటున్నారు మీరు ప్రస్తుతం మంచివారు కనుక మీరు ఈ మధ్య అయిన అలవాట్లు మార్చుకుంటారనే నమ్మకంతో పెద్ద తలకాయిగా మీకు సలహా ఇవ్వడానికి వచ్చాను మీ ప్రవర్తన చుట్టుపక్కల సంసారులకి ఇబ్బందికరంగా ఉండడమే కాక మీ శ్రీమతి తిరిగి వచ్చిన తర్వాత మీ దాంపత్యం నాశనం అవటానికి కూడా కారణమవుతుంది ఇంటి ఓనర్కి రాసి మిమ్మల్ని ఖాళీ చేయించడానికి ఏర్పాట్లు చేయించమంటున్నారు మిగతా వాళ్ళు అయిందా మీరు చెప్పదలుచుకున్న ధర్మపన్నాలు ఇంకా ఏమైనా ఉన్నాయా వెటకారంగా అన్నాడు మోహన్ ఆ హేళనకి విశ్వనాథం ముఖం జేవురించింది ఆవేశం కాదు మోహన్ గారు ఇలాంటి విషయాల్లో ఆలోచన వివేకం ముఖ్యం అన్నాడు తను బ్యాలెన్స్ కోల్పోకుండా విశ్వనాథం గారు నేను చెడిపోవటం పోకపోవటం నా పర్సనల్ మ్యాటర్ దానిలో మీరు కానీ మరొకరు కానీ జోక్యం కల్పించుకోవాల్సిన అవసరం లేదు హక్కు లేదు నేను నా డబ్బుతో సిగరెట్లు తాగుతున్నాను పేకాట ఆడుతున్నాను తాగుతున్నాను దీనివల్ల మీకేమిటి ఇబ్బంది పోతే స్త్రీల సంగతి నేను ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళని అల్లరి పెట్టలేదే ఇంకా ఆ రోజు ఆ అమ్మాయి సంగతి ఆమె నా ఆఫీస్లో కో క్లర్క్ ఆమెతో మాట్లాడిన మాట నిజమే మా ప్రవర్తన అనుమానాస్పదం కాదు ఇలా నా స్వంత విషయాల్లో మీరు తలదూర్చటం మీ పెద్దరికానియే బై బైది బై ఇక ఇలా ఎప్పుడూ రాకండి మీరు వెళ్ళవచ్చు విశ్వనాథం కోపంతో ఊగిపోయాడు తలుపులు మూసి ఆ అమ్మాయిని ఏం చేశావు తల్లి చెల్లి అని లాలించావా ఆ మాట నమ్మమన్నావా ఇది సంసారల కొంప అనుకున్నావా సాని కొంప అనుకున్నావా సరే నీ గోతిలో నువ్వు పడు నాకెందుకు నీతో పాడు పీడ కండువా దులుపుకుని విసురుగా వెళ్ళిపోయాడు ముసలి పందికొక్కు నాకు నీతులు చెప్పడానికి వచ్చాడు అనుకున్నాడు మోహన్ విజయ గర్వంతో సారథి వచ్చాడు తొమ్మిదిన్నర కల్లా నివేదిక సమర్పించాడు మోహన్ డోంట్ వర్రీ మై బాయ్ నీ మీద ఈగ వాలనివ్వను నేను హాయిగా ఉండు ఆ మల్లమని మాత్రం వదలకు విజయం సాధించు తరువాత నాకు కూడా ఒక ఛాన్సు అన్నాడు ఓకే విత్ ట్వెషర్ అన్నాడు మోహన్ సార్ టెలిగ్రామ్ మెసెంజర్ లోనికి వచ్చి ఇచ్చాడు సంతకం పెట్టి తీసుకున్నాడు మోహన్ ఏదో గుడ్ న్యూస్ అయి ఉంటుంది అన్నాడు సారథి టెలిగ్రామ్ చదువుతూనే షాక్ తిన్నాడు మోహన్ ఆ అంటూ గావకెక్క పెట్టాడు ఏమిటి మోహన్ ఏం జరిగింది అడిగాడు సారథి సమాధానంగా టెలిగ్రామ్ అతను చేతికిచ్చాడు మోహన్ ప్రీమెచ్యూర్ డెలివరీ చైల్డ్ డెడ్ మాధురి సేఫ్ స్టార్ట్ ఇమీడియట్లీ రామయ్య చూసావా సారథి ఎంత దారుణం జరిగిందో బేలగా అన్నాడు మోహన్ కాసేపు ఇరువురి మధ్య మాట లేవు మోహన్ కాస్త తేరుకున్నాక ఓదార్పుగా అన్నాడు సారథి నువ్వు మరోలా అనుకోనంటే ఒక మాట చెప్తాను మోహన్ మీ ఆవిడ కులాసాగా ఉంది కదా దిగులు పడుకు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి ఏం చేయగలం నీకు కొత్త కనుక బాధగా ఉండడం సహజం నా సంగతి చెప్తే నువ్వు కన్నీళ్లు కార్చేస్తావేమో మా ఆవిడకి వరుసగా ఐదు అబార్షన్లు జరిగాయి ఆరోసారి కాన్పు నిలిస్తే అందుకని దీన్ని గురించి అంతగా బాధపడుకు వెంటనే బయలుదేరి వెళ్ళి చూసిరా కొంతలో కొంత ఊరట పొందాడు మోహన్ సారథి అతనికి గైడింగ్ ఫోర్స్ లీవ్ లెటర్ రాసి సారథికిచ్చి బయలుదేరాడు మోహన్ అత్తవారీలు చేరేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది మనసులో చికాకు ఆందోళన బస్సు ప్రయాణం బోర్ భోజనం లేకపోవటం తోటకూర కాడలా వడలిపోయాడు మోహన్ రాబాబు రా చూసావా దాని కలల పంట తొలి కాన్పు అలా శాపంగా జరిగిపోయింది హాస్పిటల్లో ఉంది అమ్మాయి చూద్దు గానీ భోంచేశావా రామయ్య గారు విషాదంగా అన్నారు చెయ్యలేదన్నట్టుగా నీరసంగా తలూపాడు అమ్మాయి రమణి బావకు భోజనం పెట్టు హాస్పిటల్కి వెళ్ళాలి అని కేకేశాడు రామయ్య గారు రమణి చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి అరుగు మీద పెట్టి వెళ్ళిపోయింది బావని చూసి సిగ్గుపడి కాళ్ళు కడుక్కోబాబు ఆ పని చేసి లోపలికొచ్చాడు మోహన్ రామయ్య గారు అందించిన టవల్తో తుడుచుకొని మరదలు భోజనం వడ్డించింది రామయ్య గారు పక్కన ఏదో చెప్తూనే ఉన్నాడు ఎనిమిదో నెల ప్రసవం రాకూడదు బాబు వస్తే బిడ్డ బతకదట అదే జరిగింది అమ్మాయి విషయంలో కర్మన్ ఎవరు తప్పించగలరు మీ అత్త బావమర్ది హాస్పిటల్లో ఉన్నారు ఆదరా బాద్రాగా భోజనం కానిచ్చేసి మామగారితో హాస్పిటల్కి వెళ్ళాడు మోహన్ భర్తను చూడగానే మాధురి బావురు మంది అంత గుండెగల మోహన్కి కూడా కళ్లల్లో నీళ్లు గిర్రును తిరిగాయి ఏ దేవతలు శపించారో ఏ కొరత నోములు నోచానో గాని నా కర్మ ఇలా కాలిందండి నిర్జీవంగా పుట్టిన మగబిడ్డని నాకు చూపించమన్నా చూపించకుండా మట్టిపాలు చేసేశారండి ఎన్ని నెలలు మోసానండి ఎన్ని మందులు వాడాను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాను పనసపండు లాంటి బాబుని ఒళ్ళో పెట్టుకొని తీసుకువచ్చి మీకు అప్పగించి మీరు బాబును ప్రేమతో ముద్దు పెట్టుకుంటుంటే పొంగిపోదామని ఎన్ని కలలు కన్నానండి తొలిచూలు బిడ్డ మగబిడ్డ పుడితే చాలా అదృష్టవంతుడు అవుతాడంట చూశారుగా ఇది నా అదృష్టం నేనే పాపం చేశానని భగవంతుడు నాకి శిక్ష విధించాడు నేనెవరికి ఏ అపకారం చేశానని దేవుడు నాకి ఉపకారం మహా ఉపకారం చేశాడు ఛీ దేవుడు లేడు దెయ్యం లేదు అంతా శుద్ధ అబద్ధం ఉంటే ఈ ఘోరం జరగనిచ్చేవాడా వ్రతాలు పూజలు నోములు శుద్ధ వేస్టు మాధురి మనసులోని ఆవేదనంతా మాటల రూపంలో తెరలు తెరలుగా పొంగి వస్తోంది మాధురి ఊరుకో అయిందేదో అయిపోయింది ఇప్పుడేం చెయ్యగలం బాధగా ఓదార్చాడు ఆమెని తల మీద చెయ్యి వేసి నిమృతు ఇంతలో తెల్లటి డ్రెస్లో ఉన్న నర్సు అటుగా వచ్చింది ఇదిగో ఏవమ్మో ఏంటలా తెగ వాగేస్తున్నావు ఊరుకో నరాలు దెబ్బతింటాయి ఎన్నిసార్లు చెప్పాను నీకు అలా ఎక్కువగా మాట్లాడొద్దు డాక్టర్ గారు చూస్తే మమ్మల్ని కేకలేస్తారు మీకేం మీరు బాగానే ఉంటారు ఇదిగో మీరంతా వెళ్ళిపోండి ఆమెను డిస్టర్బ్ చేస్తారెందుకు అంటూ కసురుకుంది ఇది ధనవంతుల కేసు కాదని ఆమెకు తెలుసు నర్సు ధోరణికి మెడకాయ పిసికెయ్యాలనిపించింది మోహన్కి కానీ సమయం సందర్భం కాదు పైగా స్థానబలం వాళ్ళది తనేమన్నా కేకలేస్తే అది మనసులో పెట్టుకుని మాధురిని ఏమైనా చేస్తే అనిపించి తమాయించుకుని ఊరుకున్నాడు నర్సు వెళ్ళిపోగానే అంది మాధురి ఈ హాస్పిటల్సు నరకం డాక్టర్స్ తప్ప నర్సులు యమదూతలు నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండలేను మీతో వచ్చేస్తాను తీసుకుపోండి దీనంగా అడుగుతోంది మాధురి అలా అంటే ఎలా అమ్మా నీకు పూర్తిగా నయమవ్వని మరి అనునయంగా కూతురుతోని అల్లుడి వైపు తిరిగింది రమణమ్మ ఆమె ముఖంలో ఆవేదన గూడ కట్టుకొని ఉంది కనీసం ఇంకా ఏడు రోజులన్నా ఆసుపత్రిలో ఉండాలంటున్నారు బాబు డాక్టర్ గారు ఆ పైన ఒక నెలన్నా ఇక్కడ ఉండాలమ్మాయి లేకపోతే ఒళ్ళు బిగవదు కోలుకోదు అంది సరే అలాగే కానియండి అన్నాడు మాధురి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అంతేలేండి మీరు నన్ను దూరం చేసుకుంటున్నారు ఈ మధ్య ఉత్తరాలు కూడా సరిగ్గా రాయటం లేదు డబ్బు పంపమని రాస్తే పంపలేదు నిష్ఠూరంగా అనేసింది మాధురి ఉండబట్టలేక ఇదిగో అమ్మాయి మృదువుగా మందిలించారు రామయ్య గారు మోహన్ మారు మాట్లాడకుండా జేబులోంచి పర్సు తీసి ఒక యాభై రూపాయలు మామగారు చేతికిస్తూ ప్రస్తుతానికి ఇది ఉంచండి తర్వాత పంపుతాను అన్నాడు ఎందుకులే బాబు అంటూనే అందుకున్నాడు రామయ్య గారు మాధురి ముఖం సంతోషంతో పొంగిపోయింది ఏమండి కోపం వచ్చిందా నేను ఏది దాచుకోలేనండి మీ దగ్గర ఏమనుకోకండి ఆఫీస్ పని ఎక్కువై ఉత్తరాలు రాయలేకపోయి ఉంటారు కదూ ప్రేమగా అంది ఆపద్భాంధవిలా కనిపించింది మాధురి తన ప్రశ్నకి తనే జవాబు చెప్పుకుంది అంటూ తలాడించాడు భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి సావకాశం కలిగించటం కోసం మోహన్ అత్తమామలు బావమర్ది రూమ్లోంచి బయటికి వెళ్లారు తలుపులు దగ్గరగా చేరవేసి ఏమండీ నాదో చిన్న కోరిక చెప్పు మధు నన్ను నిన్ను మీ ఒళ్ళో పడుకోబెట్టుకొని పసిపాపలా లాలించరు ఎందుకో తెలుసా మీకు నేను పాపను బాబును ఇవ్వలేకపోయానుగా లాలించడానికి అందుకని అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీటి పొర తడుక్కున మెరిసింది మధు అలా అప్సెట్ కాకు చేత్తో ఆమె కన్నీటిని తుడిచాడు నా దగ్గర కూర్చోండి ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి ఆశగా అడిగింది ఇది హాస్పిటల్ మధు నలుగురు చూస్తే అవహేళన చేస్తారు సరే కనీసం లాననగా ఒక ముద్దైనా పెట్టండి నా బుగ్గ మీద ఓరగా వేసి ఉన్న తలుపుకేసి చూసి మాధురి బుగ్గ మీద గబుక్కుని ముద్దు పెట్టుకుని తల పైకెత్తాడు చాలండి చాలు ఇది నాకేమని నాకేమని సందేశం ఇస్తుందో తెలుసా ఏమని మీరెన్నంటికి మీరెన్నటికీ నా వారని నా వారేనని ఏ శక్తి మిమ్మల్ని నా నుంచి వేరు చేయలేదని అవును కదూ మోహన్ ముఖం ఒక్కసారిగా మ్లానమైంది మాట్లాడరేమండి అవునని చెప్పండి అందుకు సందేహం ఏమిటి అవును థ్యాంక్స్ ఇంకా విశేషాలు చెప్పండి రోజు వంట చేసుకుంటున్నారు కదూ ఆఫీస్కు సరిగా పెడుతున్నారు కదూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదూ అన్నింటికి మౌనంగా తల ఊపుతున్నాడు మోహన్ రెండు రోజులు ఉంటారా సెలవుందా లేదు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది అది ముఖ్యం మన బ్రతుకు తెరువు జాగ్రత్తగా చూసుకోండి ఇంకో నెలలో ఎలాగూ వచ్చేస్తాగా ఓకే ఏమండి పరీక్షగా చూస్తూ ఏమిటి మధు దాన్ని సూటిగా మీ ముఖం వైపు చూడాలంటే సిగ్గేసి ఇందాకటి నుంచి గమనించలేదు మీ ముఖం ఏమిటి అలా వన్నే తప్పి ఉంది కళ్ళ కింద నల్లటి వలయాలు నిద్ర సరిగ్గా ఉండడం లేదా గతుక్కుమన్నాడు మోహన్ దొంగల తను మాధురికి లొంగిపోవలసిందేనా ఆమె ముందు దోషిలా నిలబడవలసిందేనా అంతా మాధురికి చెప్పేస్తే అమ్మో కొంప మునగదు భార్య దృష్టిలో అత్తమామల దృష్టిలో మరదలు బావమరదుల దృష్టిలో తను చులకనైపోకూడదు మరి ఏమని చెప్పాలి మాధురికి ఈసారి మాధురే అతన్ని దేవతల రక్షించింది ఓహో అర్థమైంది అంది మాధురి ఏమిటది నా మీద బెంగ పెట్టుకున్నారు శ్రీవారు ఆ దిగులుతో అన్నం సరిగ్గా సహించటం లేదు ఆఫీస్లో వర్క్ హెవీగా ఉంది రాత్రిళ్ళు దొరగారికి నాతో గడిపిన మధుర రాత్రులు గుర్తొచ్చి చాలాసేపటి వరకు నిద్రపట్టడం లేదు అవునా థ్యాంక్ గాడ్ థ్యాంక్ యూ మాధురి అనుకున్నాడు మనసులో అవునవును అన్నాడు మాధురితో నెమ్మదిగా ఇంకో నెల రోజుల్లో నన్ను రానియండి అబ్బాయి గారికి పుట్టిన ఈ లక్షణాలన్నీ వదలగొడతాను ఉలిక్కిపడ్డాడు మోహన్ అలాగే మధు అన్నాడు నెమ్మదిగా మీరు విజయవాడ ఎప్పుడు వెళ్ళాలి ఈ రాత్రికే చేరుకోవాలి శ్రీవారు వచ్చిన దానికి చాలా సంతోషం జరిగిన దానికి దిగులు పెట్టుకోక ఆఫీస్ వర్క్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరండి అందులో మూడు నాలుగు గంటల ప్రయాణం అంది నిండుగా ఇందాక బాధతో విలవిలలాడిన మాధురి ఇప్పుడు తనని ఓదార్చి పంపుతోంది ఎంత చిత్రమైన జీవితం మాధురికి చెప్పి అత్తమామల దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు మోహన్ ఇంటి దగ్గర రమణి ఉంటుంది కాఫీ తాగు తాగుబాబు మీ బావమరిదిని మందుల షాపు పంపాం నేను అరగంటలో వస్తాను మీ అత్తనిక్కడుంచి నేను రాగానే బయలుదేరుదు గానిలే అన్నాడు రామయ్య గారు తిరిగి వచ్చిన బావను చూస్తూనే కాఫీ పెట్టించింది రమణి పదహారేళ్ల వయస్సు తెచ్చిపెట్టిన యవ్వనం పరవళ్ళు తొక్కుతుందా ఆమెలో కాఫీ గ్లాస్ ఇస్తున్నప్పుడు ఆమె వేళ్లని కావాలని తాకాడు రమణి అదేం పట్టించుకున్నట్టు లేదు ఏం రమణి బాగున్నావా అన్నాడు తల ఊపింది బాగానే చదువుతున్నావా దానికి తల ఊపింది నీ పెళ్ళెప్పుడు సిగ్గుపడి లోపలికి పారిపోయింది ఇంట్లో ఎవరూ లేరు ప్రస్తుతం మరదల్ని ఒక్కసారి మోహన్లోని బీస్టు తలెత్తింది వెంటనే తన మీద తనకి అసహ్యం వేసింది తనిలా ఎందుకు తయారవుతున్నాడు ఏమిటి కారణం ఎక్కడుంది లోపం అతని ఆలోచనలు తెగకుండానే రామయ్య గారు వచ్చేశారు కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకొని ఒక అరగంటలో బయలుదేరి గుడివాడ వెళ్లే ఎక్కాడు గుడివాడలో బస్సు మారి విజయవాడ చేరేసరికి రాత్రి ఏడు గంటలైంది విజయ టాకీస్ దగ్గర సిటీ బస్ దిగాడు అతని కాళ్ళు సారథి తను పేకాడే చోటుకి దారితీశాయి సారథి మోహన్ని ఓదార్చటమే కాకుండా ఆఫీసులో కూడా చెప్పాడు మోహన్ భార్యకి ఎనిమిదో నెలలో బిడ్డ పుట్టి చచ్చిపోయిన సంగతి మోహన్ మీద ఎవ్వరికీ అంతగా అభిమానం లేకపోయినా పరిస్థితిని బట్టి సూపర్నెట్ గారితో సహా అందరూ సానుభూతి చూపించారు ఆ విషయం విని బాగా బాధపడ్డది సుహాసిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మీ ఇంటికి వచ్చి నా సింపతి ఆమెకు పర్సనల్గా చెప్తాను ఏమైనా మీరు ఆమెతో ఇదివరకటి కన్నా చాలా సంతోషంగా గడపాలి ఆమె మనసు గాయపడే సంఘటన ఒక్కటి ఉన్నా ఆమె అప్సెట్ అయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త అని హెచ్చరించింది సెక్షన్లో తామిద్దరే ఉన్న సమయం చూసి థ్యాంక్స్ అన్నాడు మోహన్ లోపల ఆమె మీద ఎలాంటి భావం ఉన్నా ఈ విషయం సారథితో చెప్పగానే బీ కేర్ఫుల్ మై బాయ్ నిన్ను ముగ్గులోకి లాగాలని చూస్తోంది అని ఉన్నవి లేనివి చెప్పి ఆమె మీద మరికాస్త సహ్యం పుట్టించాడు సారథి మామగారికి డబ్బు పంపుదామనుకున్నాడు మోహన్ అక్కడి పరిస్థితి చూసి వచ్చిన తర్వాత దాన్ని పడనీయలేదు సారథి మీ అత్తమామలే అలా అడిగించి ఉంటారోయ్ మీ ఆవిడ చేత వెర్రినాయనా అన్నాడు అంతే మోహన్ పైసా పంపలేదు మాధురి రాసిన ఉత్తరానికి పదికి ఒకటికి చొప్పున అతి ముభావంగా జవాబు రాశాడు సారథికి దివ్యంగా జరిగిపోతోంది మోహన్ డబ్బుతో పేకాట అతని డబ్బుతోనే మందు వగైరాలు మల్లమ్మ సంగతి ఏమైందని వెంటబడటం మొదలుపెట్టాడు సారథి ఆ పోరు పడలేక మల్లమ్మని వేధించటం మొదలుపెట్టాడు మోహన్ పాతిక ఇచ్చానన్న దర్పంతో ఆగండి బాబు ఇద్దరికీ సిక్కు లేకుండా ఏర్పాటు చేద్దామని స్థలం చూస్తున్నాను అంటూ కాలం గడపసాగింది మల్లమ్మ వ్యవహారం దాని దయాదాక్షిణ్యాలకి వదిలేశాడు మోహన్ ఏం చేయలేక గట్టిగా దాన్ని అదిలిస్తే అమ్మ తల్లిలా నోరు పెట్టుకుని విరుచుకుపడుతుందేమోనని భయం లోపల రాత్రిపూట నిద్రపట్టనప్పుడు మాధురి తనని ఎంతగా ప్రేమిస్తోంది మరి తను ఇక్కడ చేసే తప్పుడు పనులేమిటి అని పశ్చాత్తాపం కలిగింది కానీ తెల్లారి సారథి వచ్చి కలిసేసరికి దాలిగుంటలో కుక్క మనస్తత్వంతో తయారయ్యేవాడు మోహన్ మోహన్ మన ఇద్దరి శరీరాలే వేరు కానీ హృదయాలొక్కటే అనేవాడు సారథి అప్పుడప్పుడు ఆ మాటతో అతనికి దాసోహం అనేవాడు మోహన్ మాధురి పుట్టింటికి వెళ్ళి మూడు నెలలైపోయింది ఈ మూడు నెలలు మోహన్ సారథి డైరెక్షన్లో సరదాలు సంతోషాలు జల్సాలు సారథితో పంచుకొని మరీ అనుభవించాడు ఆరోగ్యం మంచిదైన ఒక ఆడది తనకు సుఖం కూడా ప్రసాదించి ఉంటే మాధురి ఇంకా కొన్ని నెలలు రాకుండా ఉంటేనే బాగుండునని కోరుకొని ఉండేవాడు మోహన్ అది అతని ఇప్పటి ఆరాటం పాపం మాధురి అలా అనుకోవటం లేదు భర్తకి తలమునకలుగా ఆఫీస్ పని ఉంది కాబోలు అందుకే ఉత్తరాలు సరిగ్గా రాయటం లేదు డబ్బు కొంత తమ భవిష్యత్తు కోసం బ్యాంకులో వేస్తూ ఉండి ఉంటాడు ఆ విషయం తమ తల్లిదండ్రులకి రాయటానికి మొహమాట పడి డబ్బు పంపటం లేదు అనుకుంటోంది బిడ్డ పోయిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు నెలలు పూర్తవుతుందా ఎప్పుడు భర్త సన్నిధిలో వాళ్దామా బాధ మర్చిపోదామా అని ఉవ్విళ్ళూరుతోంది అదుగో ఇదిగో అంటూ నెలా పదిహేను రోజులకి క్లియరెన్స్ ఇచ్చారు తల్లిదండ్రులు బిడ్డ పోయి వెడుతున్న కూతురుతో ఇప్పటికీ నాలుగు వందలు ఖర్చైందమ్మా మీ ఆయన్ని కాస్త సహాయం చేయమను అని చెప్పలేకపోయారు ఆ తల్లిదండ్రులు మంచి రోజు చూసి ఒక సోమవారం మధ్యాహ్నం ఎక్కించారు మాధురిని రామయ్య రమణమ్మ రావటం వీలుపడలేదు మాధురి పలానా రోజు వస్తుందని ముందుగానే ఉత్తరం రాశారు రామయ్య గారు అల్లుడికి మోహన్ సారథికి చెప్పాడు ఈ వార్త ఇద్దరం వెళ్ళి రిసీవ్ చేసుకుందాం రా గురు అన్నాడు సారథి గుండెల్లో రాయి పడింది తను గిల్టీగా ఫీల్ అవుతున్నట్టు మోహన్ గ్రహించలేదు కదా అనుకొని అతని వైపు పరీక్షగా చూశాడు మోహన్ అదేం పట్టించుకున్నట్లు లేదు బస్టాండ్కు నిన్ను కూడా రమ్మంటున్నాను అన్నాడు నువ్వొట్టి ఫుల్ వాయిస్ శిష్య అదేంటి గురు కడుపుతో ఉన్నమ్మా కనక మానుతుందా అని బస్టాండ్ వరకు వచ్చిన మీ ఆవిడ ఇంటికి రాదేమిటోయ్ నీ పిచ్చిగాని అందుకని వెళ్ళి రిసీవ్ చేసుకురావద్దంటావా అవును ఎందుకని ఎందుకేమిటి పెందరాడే వెళ్ళి పేకాట ఓ ఆట పూర్తి చేసుకుని పదింటికల్లా ఇంటికి తగలడక రేపటి నుంచి ఇవన్నీ బంద్ చేయాల్సిందే కదా తొక్కబోయే పామును చూసి ఎగిరి గంతేసినట్లుగా ఒళ్ళు జలదరించింది మోహన్కి నుంచి సిగరెట్లు పేకాట తాగుడు మానేయాలా నేను అది ఎలా సాధ్యం ఈ మాట నువ్వు ముందు చెప్పలేదుగా శిష్య ఆప్యాయంగా నా మీద అబండాలు వేయకు నేను చెప్పానో లేదో సరిగ్గా గుర్తు తెచ్చుకో భార్య పురుడికి పుట్టింటికి వెళ్ళిన సమయంలో భర్తకి సుఖ సంతోషాలను నిలయమని చెప్పావు అవునా దాని అర్థమేమిటి అర్థం కాలేదు మోహన్కి ఓయ్ భగవాన్లు దాన్ని తిరిగేసి చదువుకుంటే భార్య లేనప్పుడు వేసిన పిచ్చి పిచ్చి వేషాలకి ఆమె రాగానే స్వస్తి చెప్పాలనే అర్థం వస్తుంది అట్లాగా పెదాల మీద వేలు వేసుకున్నాడు మోహన్ అక్షరాల నీ ఆట కట్టునాయనా ఇది చాలా అన్యాయం ఈ అలవాట్లు ఒక్క రోజులో మానమంటే ఎలా మానగలను దీనికి నువ్వే ఏదో తారక మార్గం చూపించాలి అబ్బే ఎలాగోయ్ నీ భార్య నన్ను చూసి కర్రుచ్చుకుంటుందేమో అని మోహన్ చేత ఒక అరగంట బతిమాలించుకొని బుర్ర బద్దలు కొట్టుకున్నట్లు నటించి గురు ఐడియా అన్నాడు ఆశగా చూశాడు మోహన్ దీనికి ఒక్కటే మార్గం ఉంది నీ భార్య చేత నీకు తిట్లు చివాట్లు దెబ్బలు తప్పాలంటే నువ్వు కాలరెత్తుకుని తిరగాలంటే ఇదే తారక మంత్రం అన్నాడు సారథి ఏమిటది కుతూహలంగా అడిగాడు మోహన్ ఇట్రా చెవిలో చెప్తా అని మోహన్ని దగ్గరకు లాగాడు సారథి కథ కొనసాగుతుంది